గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో ఈ వీడియోలో అయితే ఒక ఈఎస్పి త్రీ టూ వైఫై కార్ అనేది విధంగా తయారు చేసి చూపిస్తాను ఆ వైఫై కార్ వచ్చేసి వాళ్ళు మీరు తమ్ముల కూడా చూసే ఉంటారు వీటి కావాల్సిన లైబ్రరీ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే వీడియో ఎలా డంప్ చేయాలని కూడా నేను వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి సత్క్యూట్రామ్ లింక్స్ అట్లాగే వీటి కాంపోనెంట్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను నేను గైస్ ఇది వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే ముందుగా మీరు ఒక మొబైల్ అయితే తీసుకోండి మొబైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్విచ్ అయితే ఆన్ చేయండి ముందుగా అండి ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ దీని పాస్వర్డ్ అడుగుతుంది అనమాట దీని పాస్వర్డ్ ఆల్ని ఇక్కడ టైప్ చేసేసాను వన్ నుంచి ఎయిట్ వరకు టైప్ చేయండి పాస్వర్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి మీరు కూడా ఇదే ఐపీ అడ్రస్ అయితే టైప్ చేయండి వన్ నైన్ టూ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ గాస్ మీరు చూడండి ఇదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే నేను నేను గైసం అయితే చూడండి నేనైతే కనిపిస్తున్నాను ఈ క్యామ్లో అండ్ అలాగే ఇక్కడ కూడా దానిలో లైట్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు మీకు క్యామ్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను మీరు అయితే ఇక్కడ లైట్ కూడా ఆన్ అంటే లైట్ని పెంచవచ్చు అండ్ అలాగే తగ్గించు కూడా మీరు బాగా చూడండి వీడియోలో ఇది చాలా సింపుల్గా చేశాను అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అంటే ఇంత డెడికేటెడ్ అంటే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టాలి కదా మేండ్ అలాగే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చాలా రేర్ అనమాట ఇట్లాంటి కంటెంట్ అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్ ముందుగా మనకు ఒక ఎస్పీ త్రీ టూ క్యామ్ అయితే కావాలి దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ మనకు ఒక ఆర్డినో యూనో కూడా కావాలి దీని నుంచి మనం కోడ్ని అయితే డంప్ చేస్తాము అంటే ఇప్పుడు ఆర్డినో నుంచి ఏస్పి త్రీ కనెక్షన్స్ అయితే ఇవ్వాలి నా సర్క్యూట్ డైగ్రామ్ వచ్చేసి ఇదే అనమాట దీన్ని ఫాలో అయిపోయి మీరు కనెక్షన్స్ అనేది ఇచ్చేయండి ఇప్పుడైతే ఆర్ఎక్స్కి టీఎక్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాము ఈ వైర్స్ వచ్చేసి ఎస్పీ త్రీ టూలో అయితే కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలని నేనైతే ఆ సర్క్యూట్ అగ్రామ్ ఇచ్చాను అలాగే ఇప్పుడు ఒక ఫైవ్ వాళ్ళు పవర్ సప్లై అయితే ఇస్తున్నాము ఆడినో కేబుల్ వస్తుంది కదా దీని అయితే కనెక్ట్ చేయండి పీసీకి ఇప్పుడు ఈ మూడు లింక్స్లో ఫస్ట్ లింక్ వచ్చేసి మనం ప్రిఫరెన్స్లో పేస్ట్ చేయాలి అండ్ కింద టూ లింక్స్ ఉన్నాయి కదా గిడ్ హబ్ లింక్స్ ఇవి వచ్చేసి లైబ్రరీస్ అనమాట అంటే అసింగ్ టీసీపీ లైబ్రరీ అండ్ అలాగే కింద వచ్చేసి ఈఎస్పీ అసింగ్ వెబ్ సర్వర్ లైబ్రరీ అనమాట ఫైల్లో వెళ్ళి ప్రిఫరెన్సెస్లో వెళ్ళి ఫస్ట్ లింక్ అయితే మీరు కంట్రోల్ ప్లస్ ఫీ పేస్ట్ అయిపోతుంది అండ్ అలాగే ఈఎస్పీ త్రీ టూ అని కొత్త లైబ్రరీ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాడే ఈఎస్పీ త్రీ కాబట్టి అదే లైబ్రరీ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కోడ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి అండ్ అలాగే పోర్ట్స్ బోర్డు అండ్ అలాగే పారామీటర్స్ అన్ని అంటే హెడ్జెస్ అన్నీ దీంట్లోనే సెట్ చేసుకోండి పోర్టు కూడా మీరు ఏ పోర్ట్ అయితే చూపిస్తే ఆ పోర్ట్ని సెలెక్ట్ చేసుకొని కోడ్ని అయితే అప్లోడ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లోడ్ చేసిన తర్వాత ఈ కనెక్షన్స్ అన్ని రిమూవ్ చేయాలన్నమాట మనం ఆర్డినో బోర్డ్ వాడే జస్ట్ కోడ్ అప్లోడ్ చేసేదానికి తర్వాత ఎల్ టూ నైన్ ఎయిట్ మోటార్ డ్రైవర్ అయితే కావాలి ఇది మోటార్ని రన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది దీంట్లో ఈఎన్ వన్ ఎనేబుల్ వన్ పిన్ అండ్ అలాగే ఎనేబుల్ టూ పిన్ వచ్చేసి ఆ రెండు పిన్స్ కనెక్ట్ చేసి ఒక జంక్షన్ అయితే ఫామ్ చేయండి అండ్ ఈ టూ వైర్స్ జాయిన్ చేసి దీనికి ఎక్స్ట్రా ఇంకొక వైర్ని అయితే అడిషనల్గా యాడ్ చేయాలి ఇక్కడైతే యాడ్ చేశాను మీరు చూడండి దీని కనెక్షన్స్ వచ్చేసి ఇక్కడ నేను ఇచ్చాను ఇక్కడ పాస్ చేసాను చూసుకోండి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ అయితే ఇస్తాను సర్క్యూట్ డైగ్రామ్ది అక్కడి నుంచిగా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అండ్ దీని ప్రకారమే ఇచ్చాను టోల్ కనెక్షన్స్ అనేది దీంట్లో ఒక జంక్షన్ ఫామ్ చేయమన్నాను కదా ఈ టూ వైర్స్ కనెక్ట్ చేసి ఇంకొక వైర్ని తీసుకోండి మీరు అది తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డు పైన మనకి ఐవో టోల్ పిన్కి అయితే కనెక్ట్ చేసేయండి మీరు అంటే దీంట్లో కొన్ని పిన్స్ ఉంటాయి జంప్లింగ్ అయితే ఇస్తారు వీళ్ళు దాని తర్వాత మనకి ఐఎన్ వన్ నుంచి ఐఎన్ ఫోర్ పిన్ వర్స్కు స్ట్రైట్గా మీరు జంపర్స్ అయితే ఫీమేల్ జంపర్స్ అయితే కనెక్ట్ చేయండి ఇక్కడ ఏ విధంగా స్ట్రైట్గా కనెక్ట్ చేశారు అండ్ అలాగే ఈ ఈఎస్పీ త్రీ టూ బోర్డు పైన కూడా సేమ్ అదే లైన్గా అయితే మీరు కనెక్ట్ చేసేయండి ఇప్పుడు మీకు పిన్ కనెక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను దీన్ని పాస్ చేసి మీరు చూసుకోండి ఐఎన్ వన్ వచ్చేసి ఐవో థర్టీన్కి ఐఎన్ టూ ఐవో ఫిఫ్టీన్ ఐవో ఫోర్టీన్ ఐవో టూకి అయితే మీరు ఇలా కనెక్ట్ చేసుకోండి పిన్స్ అన్ని ఇక్కడ మధ్యలో వచ్చేసి టూ వైర్స్ అయితే మీరు కనెక్ట్ చేయండి ఇక్కడ త్రీ టర్మినల్స్ ఉన్నాయి కదా దాంట్లో మధ్యలో టర్మినల్ మాత్రమే టూ వైర్స్ అయితే కనెక్ట్ చేసేయండి ఒకటి ఫీమేల్ జంబర్ ఉండాలి ఇంకోటి నార్మల్ ఎంటీ వైర్ అయితే మీరు జాయిన్ చేయాలి మీడియల్లో ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఇక్కడైతే ఒక వైర్ని అయితే జాయిన్ చేసిన ఇప్పుడు ఈ టూ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫైవ్ వోల్ట్ ఇన్పుట్ ఇస్తున్నామంట మీరు చూడండి ఇక్కడ ఒకటి వచ్చేసి పాజిటివ్ ఇంకోటి వచ్చేసి నెగిటివ్ కిందకి అయితే యాక్ట్ అవుతుంది అండ్ పూర్తి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఫస్ట్ టైర్ వచ్చేసి ఇన్పుట్ ట్వెల్ వోల్ట్ అయితే మనం ఇవ్వాలి ట్వెల్ వోల్ట్ ఇచ్చిన తర్వాత మిడిల్లో టూ గ్రౌండ్స్ అయితే ఉంటాయి గ్రౌండ్స్ అయితే మనం ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అది ట్వెల్వ్ వోల్ట్ ఇచ్చాము సెకండ్ వచ్చేసి టూ గ్రౌండ్స్ అయితే ఇచ్చాము థర్డ్ పిన్ వచ్చేసి ఫైవ్ వోల్ట్ అవుట్పుట్ అయితే తీసుకుంటాం ఆ అవుట్పుట్ వచ్చేసి మనం ఇక్కడ ఏస్పీ త్రీ టూ బోల్ట్కి అయితే కనెక్ట్ చేసాము ఈ వైట్ టూ వైర్స్ ఉన్నాయి కదా దీనికి ట్వెల్వ్ వోల్ట్ బ్యాటరీ అయితే ఇన్పుట్ ఇవ్వాలి ఈ బ్యాటరీ కూడా మనమే తయారు చేసాం అనమాట దీని వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూసుకొని వీడియోని ఈ విధంగా తయారు చేయాలని ఈ బ్యాటరీ కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ ఆన్ అయింది ఎందుకంటే ఇన్పుట్ ఇచ్చాం కదా తర్వాత వచ్చేసి మనకి త్రీ డీ ప్రింటెడ్ పార్ట్స్ అయితే కావాలి నేను ఎస్డిఎల్ ఫైల్ ఇచ్చి ప్రింట్ ఇస్తున్నాను అరౌండ్ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అయింది ఇది ప్రింట్ ఇచ్చేకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి త్రీడీ ప్రింటెడ్ పార్ట్ ఇప్పుడు మనకి ఫోర్ బివో గేర్ మోటార్స్ అయితే కావాలి దాంట్లో ఫస్ట్ గేర్ మోటర్ అయితే తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ ఫోర్ డెడ్ ఇన్స్ ఉంటాయన్నమాట అక్కడ మీరు వన్ షాఫ్టే తీసుకోండి ఒకటి మీరు టూ షాఫ్స్ తీసుకోండి మిడిల్లో హోల్ అయితే పెట్టేయండి ఇప్పుడు నేను గ్లూ గన్ యూజ్ చేసి దాన్ని స్టిక్ చేస్తున్నాను ఒక గేర్ మోటర్ అయితే అతికిపించాము అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ ఇది థర్డ్ అండ్ ఫోర్త్ ఇప్పుడు ఈ గేర్ మోటర్స్కి మనం టైర్స్ అయితే కావాలన్నమాట ఈ టైర్స్ వచ్చేసి నార్మల్ గేర్ మోటర్స్కి అయితే యూజ్ చేస్తారో దానికోసమే యూస్ చేస్తారు ఇవైతే ఇక్కడ మీరు గేర్ మోటార్స్కి ఎగ్ షేప్ అంటే ప్యారల్గా అయితే మీరు దీన్ని వైర్స్ అయితే కనెక్ట్ చేయండి టూ మోటార్స్కి ఇక్కడ మనకు ఫోర్ మోటార్స్ ఉన్నాయి కదా రెండు మోటార్స్కి సేమ్ ఈ విధంగానే మీరు అయితే ప్యారల్గా కనెక్ట్ చేయాలి ఇక్కడ వైట్ కలర్ వైర్స్ అయితే కనెక్ట్ చేశాను నేను ఈ ఇక్కడ ప్యారల్లో కూడా మనం టూ వైర్స్ని అయితే అవుట్పుట్ తీసుకోవాలి ఎందుకంటే ఎల్ టూ నైన్ ఎయిటీన్ మోటార్ డ్రైవర్ ఉంది కదా తప్ప మనం కనెక్షన్ ఇచ్చాం కదా దానికైతే కనెక్ట్ చేసేయాలి టూ వైర్స్ అనేది ఇక్కడ మనకి సైడ్ నట్స్ ఉన్నాయి కదా ఇక్కడ బ్లూ కలర్ నట్స్ అక్కడ ఈ మోటార్ వైర్స్ అయితే మనం స్క్రూస్తో అయితే టైట్ చేసేయాలి ఒక సైడ్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాము అండ్ ఇంకో సైడ్ కూడా ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక గ్రౌండ్ వచ్చాం కదా అంటే ఇన్పుట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఒక స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి పాజిటివ్ అయితే తీసుకొచ్చి దీనికి ఇలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాటరీ తీసుకొచ్చి ఇంకో సైడ్ స్విచ్కి అయితే కనెక్షన్ చేసేయండి అలాగ ఇచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసి క్లోజ్ సర్క్యూట్ జరిగి టోటల్ సప్లై అనేది వెళ్తుంది ఇప్పుడు ఈ వీల్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను మనకి కార్ ముందర పోలంటే వీల్స్ ఖచ్చితంగా ఉండాలి కదా ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడైతే నేను నెగిటివ్ పిన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను నెగిటివ్ పిన్ వచ్చేసి మిడిల్లో టూ వైర్స్ ఇచ్చాను కదా అక్కడైతే నెగిటివ్ అయితే కనెక్ట్ చేసాను ఇప్పుడు ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మాకు దీనిపైన రెడ్ కలర్ లైట్ అనేది గ్లో అయింది ఆన్ చేసిన తర్వాత మీ మొబైల్లో వైఫై ఓపెన్ చేసి ఇక్కడ మై వైఫై కార్ అనే ఎస్ఎస్ ఐడి వస్తుంది అనమాట నా పాస్వర్డ్ వచ్చేసి వన్ నుంచి ఎయిట్ వరకు అయితే టైప్ చేయండి పాస్వర్డ్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ టైప్ చేయాలి వన్ నైన్ టూ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ అయితే టైప్ చేయండి టైప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే కెమెరా అయితే ఆన్ అయిపోతుంది మీరు ఆరోస్ టైప్ చేస్తే మీరు చూడండి ఆ కార్ అనేది మూవ్ అవుతుంది ముందరికి వేనికి ఇప్పుడు నేను ఆ కెమెరాని ఇలా రొటేట్ చేస్తున్నాను మీరు చూడండి నైన్ అక్కలా తేడి ప్రింటెడ్ ఫిలమెంట్స్ అండ్ అలాగే ఇప్పుడు నా మొబైల్ కూడా చూపిస్తాను మీరు బాగా చూడండి వీడియోలో బ్యాటరీ విడిపోయింది ఇప్పుడు దీన్ని ఇండోర్లో టెస్ట్ చేసాం కదా దీన్ని అవుట్డోర్లో అయితే తీసుకెళ్దాము మీరు చూడండి ఇక్కడ కార్ ఎలా మూవ్ అవుతుంది ఇక్కడ బండిపై ఉండేది మనమే పొద్దున్నే బ్రేవర్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు ఎలా ఆపరేట్ చేస్తుంటే ఆ విధంగా కార్ కార్ కూడా మూవ్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ కెమెరాలో కూడా కనిపిస్తుంది బట్ మీరు ఒకటైతే ఎక్స్పెక్ట్ చేయొద్దని మనం పెట్టే థౌజండ్ రూపీస్ బడ్జెట్లో మనకి ఇది వచ్చేది చాలా ఎక్కువ అంటే మనకి ఫుల్ హెచ్డి రాకపోయినా ఒక త్రీ ఎయిటీపీ వస్తుంది హెచ్డి అనేది అంటే త్రీ ఎయిటీ పిక్సెల్స్ అయితే వస్తుంది అండ్ కూడా మనకి స్పీడ్ అయితే ఉండదు కొంచెం స్లోగా అయితే ఆ కెమెరా రొటేట్ అవుతుంది మీరు ఇప్పుడు స్పీడ్గా రొటేట్ చేసే కార్ని స్పీడ్గా తిరగదు వీడియోలో కొంచెం స్లోగా అయితే మనకు రొటేట్ అవుతుంది అనమాట కెమెరా అనేది మీరు వీడియోలో అయితే బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడైతే లైట్ని ఇంక్రీస్ చేస్తున్నాను డే టైం లైట్ కనపడదు కదా పెద్ద సమస్య వచ్చిందే ఇక్కడ ఫ్లిక్కర్ అవుతుంది కదా ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్తే అది ఫ్లిక్కర్ అవుతుంది కొంచెం ఎందుకంటే వైఫై రేంజ్ తగ్గుతున్న కొద్దీ అది ఫ్లిక్కర్ అయితే అవుతుంది మచ్చా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టు మచ్చా గైస్ వీడియో లాస్ట్ వచ్చిందని చాలా థ్యాంక్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం